బసరాల దెబ్బ రోడ్డు ఇంతకుముందు చూపించాను మీకు, ఇప్పుడు పెట్టాను వీడియో. బసరాల దెబ్బ నుంచి ఈ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు దాటి కొంతమంది వచ్చి గ్రామంలో ఎంక్వైరీ చేసినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఆటో వస్తుంది, మిమ్మల్ని ఎప్పుడైనా ఆటో వచ్చి తీసుకెళ్ళిందిరా, ఆటో పెట్టారు మీకు, రోజు నడిచి వెళ్తారా, నడిచి నడిచి వస్తారా? ఇలా ఆల్రెడీ బస్సు ఏ రోజున ఆటో పెట్టారు మీకు? ఒక రోజు ఎద్దుల బండి, ఎద్దుల బండి మేలటాకి. తర్వాత ఫస్ట్ రోజు ఒక రోజు ఆటో కూడా కాదు, ఎద్దుల బండి పెట్టారంట. ఇలా పాపం నడిచి నడిచి వస్తున్నారు. ఇందాక వీడియో పెట్టాను ఒకటి. దయచేసి బసరాల దెబ్బ గ్రామానికి స్కూల్ ఆల్రెడీ కట్టాలి చెప్పాను. అక్కడ ఒక 30 మంది పిల్లలు ఉన్నారు, బహుశా 3 వెళ్ళేవారు, ఇప్పుడు 3 4 తయారయ్యాడు. వీళ్ళందరికీ స్కూలు పెట్టాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇంత ముందు చెప్పారు, కొంతమంది ఎంక్వైరీ చేస్తే మాకు ఆటోలు వస్తాయి, ఆటోలు వెళ్తున్నారని చెప్పారంట. ఇప్పుడు ఆ పిల్లలే చెప్తున్నారు, మీరు దేంట్లో వెళ్ళేవారు? ఒక రోజు తర్వాత ఇప్పటి నుంచి నడిచి వెళ్తున్నారు. దయచేసి అధికారి స్పందించి ఈ రోడ్డు వేయాలి, అలాగే స్కూలు అక్కడ స్కూల్ పెట్టాలి. అదే విధంగా అక్కడ రేషన్ కార్డు లేని కొంతమంది రేషన్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వాలి. అధికారులు తక్కనే స్పందించి వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే ఇది బసరాల దెబ్బ గ్రామం, ఆల్రెడీ ఈ రూట్ లో తాళ్ళపూడి గ్రామం, ఇది ముత్తుకూరు మండలం.